హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మనం దాదాపు ఒక యాభై రెండు మందికి ఎమ్మెల్యే అభ్యర్థులకి మనం రైజ్ రీసెర్చ్ సేవలు అందించాం అలాగే ఒక ఆరు మంది ఎంపీ అభ్యర్థులకు కూడాను మనం రైజ్ సేవలు అయితే అందించాం రైజ్ బృందం ఈ సర్వే ఎలా నిర్వహించాము ఎక్కడెక్కడ ఎవరెవరిని టచ్ చేసాము ఎలాంటి ప్రశ్నలు వేశాము ఏ ఏ వర్గాల వారిని టచ్ చేసాము ఎలాంటి ప్రశ్నలు వేశాము ఎలాంటి సమాధానాలు రాబట్టామనేది ఒకసారి చూద్దాం బోత్ ర్యాండమ్ అండ్ స్పెసిఫిక్ శాంప్లింగ్ మెథడ్స్ వన్ టు వన్ ఇంటర్వ్యూ బేస్డ్ మనం శాంప్లింగ్ అనేది తీసుకున్నాం మనం టెక్నికల్గా అంటే వయా టెలిఫోన్ కానీ అదర్వైజ్ ఇంకా ఐబీఆర్ఎస్ కానీ ఎలాంటి సర్వేలు ఏమి చేయలేదు క్షేత్రస్థాయిలో మన బృందం పర్యటించి కొన్ని క్వశ్చన్స్ ద్వారా వాళ్ళ అభిప్రాయాలను అయితే సేకరించాం ప్రతి నియోజకవర్గంలో ప్రతి పంచాయతీలో మన బృందం నేరుగా వెళ్ళి కలిసింది రైతుల్ని అలాగే మహిళల్ని అన్ఎంప్లాయిడ్ యూత్ నిరుద్యోగ యువతని స్టూడెంట్స్ని విద్యార్థుల్ని తాజాగా ఓటు హక్కు సంపాదించిన విద్యార్థుల్ని అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అలాగే ముస్లిం మైనార్టీస్ అన్ని వర్గాల వారిని టచ్ చేసాం అలాగే కొన్ని పార్టీ అన్ని మేజర్ పార్టీస్ కార్యకర్తలను కూడా టచ్ చేసాం కౌలు రైతులు వ్యాపారవేత్తలు వర్తకులు అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెన్షనర్సు అసలు ఏ ఒక్క వర్గాన్ని కూడా మనం విస్మరించలేదు అందరినీ కూడాను మనం టచ్ చేసాం ఈవెన్ అంగన్వాడీ వర్కర్సు టీచర్సు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో పెన్షనర్సు అలాగే అన్ని వర్గాల వారిని టచ్ చేసాం మనం ఏపీ ఓటర్ల మీద ఎస్పెషల్లీ అంటే ఏ ఏ అంశాలు ప్రభావితం చేశాయి అనేది ఒక అంచనాకు రావాలంటే ప్రైస్ హైక్ మీద అలాగే అంటే ధరల పెరుగుదల మీద ద్రవ్యోల్బణం మీద అలాగే విద్యుత్ ఛార్జీల మీద పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద దానికి తోడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తు వల్ల లాభమా నష్టమా అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వెల్ఫేర్ స్కీమ్స్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది వాలంటీర్ సిస్టమ్ ఎఫెక్ట్ ఎంత ఎలా ఉంది పెన్షన్స్ ప్రభావం ఎలా ఉంది అలాగే యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేకత ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత కూడా వాటి మీద కూడా ఒపీనియన్ తీసుకున్నాం లోకల్ ఎమ్మెల్యే మీద అందుబాటులో ఉంటున్నారా లేదా ఇలాంటి ఒపీనియన్స్ కూడా తీసుకున్నాం మేనిఫెస్టో ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది అలాగే సిబిఎన్ అరెస్ట్ ఏమైనా ప్రభావం ఉందా లేదా కడప ముఖ్యంగా వివేకానందరెడ్డి హత్య ఏమైనా ప్రభావం చూపిస్తుందా ప్రత్యేకంగా ఆ జిల్లాలో ఏమైనా ప్రభావితం ప్రభావితం చేస్తుందా అమరావతి అమరావతి రాజధాని ఎలా ఉంది అమరావతి రాజధాని ప్రభావం ఎలా ఉంది ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలో ఎలా ఉంది నిరుద్యోగ యువత పడుతున్న కష్టాలు ఏంటి బేసిక్ ఇన్ఫ్రాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాల కల్పన రోడ్లు తాగునీరు ఎలాంటివి విద్యుత్ సమస్యలు వీధి లైట్లు అలాంటివి ఏమైనా ప్రభావం చూపిస్తున్నాయా సిపిఎస్ అలాగే ఎలెవెన్సెస్ సరైన టైంకి శాలరీ అందుతుందా లేదా అంటే ఉద్యోగస్తులకి జీతాలు ఇంపార్టెంట్ కాబట్టి శాలరీ అందుతుందా లేదా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది తర్వాత చాలా ఇష్యూస్ టచ్ చేస్తాం ఫార్మర్స్ ఇష్యూ ముఖ్యంగా రైతులు పడుతున్న సమస్యలు మేజర్ పొలిటికల్ డెవలప్మెంట్స్ కూడాను ఎలా ప్రభావితం చేస్తున్నాయి ఇవన్నీ కూడాను అభిప్రాయ సేకరణ చేసి ఆ పైన విశ్లేషణ చేసి మనం అయితే ఈ తాజా రిపోర్ట్ని అయితే రూపొందించామనేది చెప్పొచ్చు లిక్కర్ ప్రైస్ అంటే ముఖ్యంగా మద్యం ధరల పెరుగుదల తర్వాత హౌసింగ్ స్కీమ్స్ ఇలా చాలా అంశాలను అయితే మనం టచ్ చేస్తాం ముఖ్యంగా దీంట్లో ఏంటంటే నియోజకవర్గం ఒక యూనిట్గా తీసుకుంటే ఒక నియోజకవర్గంకి ఇరవై మంది నుంచి పాతిక మందిని డిప్లాయ్ చేసి ని డిప్లాయ్ చేసి వాళ్ళ మీద ఒక ఇన్ఛార్జి నుంచి అభిప్రాయ సేకరణకు కొంతమంది అలాగే పంచాయతీ లెవెల్లో ఏ ఓటర్లు ఏత్త శాతం ఎటువైపు చూస్తున్నారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు న్యూట్రల్ ఓటర్ పర్సంటేజ్ అంతా అలాగే ఇదే సర్వేలో ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న గ్రూపు ఎటువైపు చూస్తున్నారు అలాగే థర్టీ టు ఫిఫ్టీ ఉన్న ఓటర్సు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు ఏ అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నారు అలాగే థర్టీ టు ఫిఫ్టీ తర్వాత ఫిఫ్టీ టు సెవెంటీ అలాగే సెవెంటీ ప్లస్ ఇలా కూడా గ్రూప్ల వారిగా అంటే ఏజ్ గ్రూప్ వారిగా కూడా మనం తీసుకున్నాం తర్వాత ప్రొఫెషన్ వారిగా ఉద్యోగస్తులు ఎటువైపు ఉన్నారు లేబర్ కార్మికులు ఎటువైపు ఉన్నారు తర్వాత వ్యాపారవేత్తలు ఎటువైపు ఉన్నారు అలాగే నిరుద్యోగ యువత ఎటువైపు ఉన్నారు ఇలా కేటగారికల్గా కూడాను మనం తీసుకున్నాం నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే క్రెడిబిలిటీ సర్వే అనేది క్రెడిబిలిటీ ఇంపార్టెంట్ ఏదో ఎక్సెల్ షీట్లో వేసేసి పీడిఎఫ్ కన్వర్ట్ చేసేసి చేయటం కాకుండా రైజ్ ఒక సవాల్ కూడా విసురుతోంది మేము ఎక్కడెక్కడైతే తిరిగామో మీరు నేరుగా వెళ్ళి కనుక్కోవచ్చు ఆ నెంబర్స్ కూడా మేము ఇస్తాం రైజ్ టీం వచ్చిందా లేదా రైజ్ టీం సర్వే చేసిందా లేదా అనేది మీరు నేరుగా వెళ్ళి కనుక్కోవచ్చు నేను ఆ సవాల్ కూడా విసురుతున్నాను ఏంటంటే ముఖ్యంగా ఈ మధ్యన చాలా ఎక్కువ సంస్థలు ప్రతి ఒక్కరు కూడాను ఏదో ఒక రిపోర్ట్తో ఆన్లైన్లో పెట్టేసి వాట్సాప్లో షేర్ చేసేసి వదిలేస్తున్నారు కానీ వాస్తవానికి అది కరెక్ట్ పద్ధతి కాదు ఇలాంటి పరిణామాల వల్ల ఎలాంటి సంస్థను నమ్మాలి ఎలాంటి సంస్థను నమ్మకూడదు అనేది ఒక ఆందోళనకరమైన వాతావరణం ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా ఇవి చాలా పెద్ద భేకర పోరు ఏపీ అనేది ఏపీ అనేది దిస్ ఈజ్ బిగ్ బ్యాటిల్ ఇట్స్ వెరీ క్రూషియల్ బ్యాటిల్ కాబట్టి ఖచ్చితంగా మనం ఏ అంశాలు ప్రాతిపదికన ఎంత శాంపిల్ సైజుతో సర్వే చేశామనేది చెప్పాల్సిన అవసరం అయితే ఉంది నేను అందుకే ఈ సవాల్ విసురుతున్నాను నేరుగా వెళ్ళి మన క్లయింట్స్ దగ్గర కానీ లేకపోతే అదర్వైజ్ మనం ఏ ఏ నియోజకవర్గాల్లో సర్వే చేసాం మీరు వెళ్ళి నేరుగా వెళ్ళి కనుక్కోవచ్చు రైజ్ బృందం వచ్చిందా లేదనేది యూట్యూబ్లో ఎప్పటికప్పుడు కొంతమంది సర్వేలు అనేది రిలీజ్ చేస్తున్నారు ఉన్న విశ్వసనీయత ఎంత అనేది నాకు తెలియదు కానీ నాకు అనవసరం కూడా మరికొంతమంది అయితే ఏం చేస్తున్నారంటే కేవలం ఎనాలిసిస్ ద్వారా వీళ్ళు గెలుస్తారు వీళ్ళు ఓడిపోతారు అని ఇచ్చేస్తున్నారు ఇదంతా సైంటిఫిక్ అప్రోచ్ కాదు రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మనం సైంటిఫిక్ లో వెళ్తున్నాం మనం చేసిన యాభై పైగా కాన్స్టిట్యూన్సీల్లో కూడాను నాలుగు వేలు ప్రతి నియోజకవర్గానికి నాలుగు వేలు శాంపిల్స్ తీసుకున్నాం అంటే దాదాపు అక్కడే ఒక రెండు లక్షల వరకు శాంపిల్స్ అక్కడే అయిపోతున్నాయి మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడాను వెయ్యి నుంచి పదిహేను వందల వరకు శాంపిల్స్ తీసుకున్నాం సమగ్ర పరిశీలన అలాగే విశ్లేషణ జరిగిన తర్వాత ఈ రిపోర్ట్ ని అందిస్తున్నాను రైజ్ బృందం పడిన కష్టానికి ప్రతిఫలమే ఈ రిపోర్టు రైజ్ ఏపీ అతిపెద్ద సర్వేలో చాలా కీలకమైన అంశాలైతే వెలుగులోకి వచ్చాయనే చెప్పొచ్చు టిడిపి జనసేన వైఎస్ఆర్ సిపి బీజేపీ అలాగే కాంగ్రెస్ మేజర్ పొలిటికల్ పార్టీస్ అభ్యర్థుల ప్రకటన జరిగిన తర్వాత జరిపిన సర్వే కాబట్టి అందరి అభ్యర్థులని బలాబలాలని పరిగణనలోకి తీసుకుని చేసిన సర్వే ఇది క్లియర్గా ఒక విషయం అయితే రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఏపీ అతిపెద్ద సర్వేలో ఒక్క విషయం అయితే గట్టిగా చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఈ అతిపెద్ద ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనేది రైజ్ గట్టిగా చెప్తోంది మనకున్న విశ్వసనీయత ఏంటంటే గత ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో మనం చెప్పిన రిజల్ట్సే యాక్యురేట్గా వచ్చాయి అలాగే కర్ణాటక ఎన్నికల్లో కూడాను మనం చెప్పిన రిజల్ట్సే యాక్యురేట్గా వచ్చాయి అవన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్నాయి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఈ సర్వేలో వైసీపీ అధికారం కోల్పోవటానికి ముఖ్య కారణం ఏంటంటే వైసీపీ విషయంలో ప్రజల్లో ఉన్న భావం ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానివ్వండి అధిక ధరలు కానివ్వండి ఇలాంటివన్నీ కూడాను చాలా ప్రభావం చూపించాయనేది చెప్పొచ్చు మద్యం ధరలు అలాగే రాజధాని లేకపోవటం ఇలాంటి అంశాలన్నీ కూడాను ప్రభావితం చేసేయనేది చెప్పొచ్చు తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో భిన్న అభిప్రాయాలు అయితే ఉన్నాయి కొంత సెగ్మెంట్ అనేది వైఎస్ఆర్సిపి వైపు ఉంటే మరికొన్ని సెగ్మెంట్స్ ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు అనేవి ఎప్పటికి కావు ఎప్పటి నుంచో ప్రవేశపెట్టినవి కొత్తగా ఈయన తీసుకొచ్చింది ఏమీ లేదు అనేది ఒక వర్గం అయితే అభిప్రాయపడుతున్నట్లయితే మనం ఖచ్చితంగా గమనించవచ్చు కమ్యూనిటీ వైజ్ తీసుకుంటే ఎస్సీ అండ్ రెడ్డి ఓటర్స్ ముఖ్యంగా ఈ రెడ్డి కమ్యూనిటీ ఓటర్స్ అలాగే ఎస్సీ కమ్యూనిటీ ఓటర్స్ అయితే ఓట్ షేర్ అనేది వైఎస్ఆర్సీపీకి తగ్గింది ఎస్సీ ఓటర్స్ కూడాను స్టిల్ కంటిన్యూ ద సపోర్ట్ టు ది వైఎస్ఆర్సీపీ అనేది కూడా చెప్పొచ్చు పట్టణం అలాగే అర్బన్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో అయితే మాత్రం ఈ ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా యాంటీ జగన్మోహన్ రెడ్డి వేవ్ అనేది స్పష్టంగా కనిపిస్తోంది తర్వాత ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర అండ్ గోదావరి సెగ్మెంట్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటం వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లయితే స్పష్టం కనిపిస్తోంది తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా వైఎస్ఆర్సీపీకి పట్టుంది చాలా వరకు సంక్షేమ పథకాల మీద ఒక కొంత సానుకూల అభిప్రాయం అనేది ఉందనేది చెప్పొచ్చు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో అయితే మాత్రం అది చాలా తక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనేది కూడా చెప్పొచ్చు దాని ప్రభావం తక్కువే అని చెప్పొచ్చు బీసీస్ అయితే మాత్రం స్టిల్ కూటమి వైపు అంటే ముఖ్యంగా ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారనేది చెప్పొచ్చు ఇది యాజ్ యూజువల్గా గా ఉన్నదే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి విషయంలో అంతగా వ్యతిరేకత ఏమీ లేదు అనేది రాష్ట్ర వ్యాప్తంగా మనం గమనించాం ఒక ఒకటి రెండు సెగ్మెంట్స్ తప్పితే అక్కడ ముఖ్యంగా ముస్లిం మైనారిటీ ఉన్న చోట ఒకటి రెండు చోట్ల తప్పితే పెద్ద దీని మీద పెద్దగా స్పందన కూడా లేదు సానుకూల అభిప్రాయము లేదు అలాగే వ్యతిరేక ప్రభావం కూడా లేదు ముఖ్యంగా యువత అలాగే వ్యాపారులు వర్తకులు వీళ్ళంతా కూడాను ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద చాలా అసంతృప్తిగా ఉన్నారనేది మనం స్పష్టంగా గమనించవచ్చు మేజర్ కాపు కమ్యూనిటీ అయితే ఈసారి జనసేనతోనే ర్యాలీ అవుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలో తిరుపతి ఈ ప్రాంతాల్లో కూడాను రాజంపేట ఈ ప్రాంతాల్లో బలిజ కమ్యూనిటీ కూడాను కూటం వైపే ఉందనేది చెప్పొచ్చు టీచర్లు ఉద్యోగస్తులు అలాగే సచివాలయ ఉద్యోగులు వీళ్ళంతా కూడాను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ ఈ కూటమికి అయితే సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినట్లయితే మనం స్పష్టంగా గమనించవచ్చు మీ అందరికీ మరో విషయం చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే సర్వే అనేది ఏదో ఆషామాషీగా ఎక్సెల్ షీట్లో వేసేస్తే వచ్చేది కాదు అది పీడిఎఫ్లో కన్వర్ట్ చేస్తే వచ్చేది కాదు ఎందుకంటే దీనికి చాలా శ్రమ అలాగే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రిపోర్ట్ చూపిస్తాను ప్రతి క్లయింట్ కూడాను ఎవరైతే మనం వర్క్ చేస్తున్నామో వాళ్ళకి కనీసం దాదాపు మూడు వందల పేజీల నుంచి నాలుగు వందల పేజీల రిపోర్ట్ అయితే నేను ఇస్తుంటాను రైజ్ ఆ దిశగా చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారం అనేది గట్టిగా చెప్పొచ్చు మీరు ఒక్కసారి ఒక నగరీ నియోజకవర్గం రిపోర్ట్ చూసుకుంటే సింపుల్ గా ఒక గ్రాఫ్స్ కోసమే ప్రజాభిప్రాయ సేకరణ కోసమే దాదాపు మనకి ఒక యాభై పేజీల వరకు ఉంటుంది తర్వాత పంచాయతీ వైజ్ అయితే ఇంకొక రెండు వందల యాభై మూడు వందల పేజీలు ఉంటుంది పంచాయతీ వైజ్ అక్కడ లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు అంటే ఎవరు ప్రభావితం ఎన్ని ఓట్ల వరకు చేయగలరు తర్వాత ఏ కమ్యూనిటీ ఓటర్స్ ఎటు ఉంటారు ఏ గ్రూప్ ఏ ఏజ్ గ్రూప్ ఎటు ఉంటుంది న్యూట్రల్ ఓట్ షేర్ పర్సంటేజ్ అంతా అలాగే ఏ మండలంలో ఏ పార్టీ ప్రభావం ఎలా ఉంటుంది ఏ మండలంలో ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంటుంది ఇలాంటి చాలా డేటా ఉంటుంది కేవలం జస్ట్ ఒక యూట్యూబ్లో ప్రజెంటేషన్ కోసం ఇచ్చేస్తే అది కరెక్ట్ కాదు దీని మీద చాలామంది ఆధారపడి ఉంటారు కాబట్టి చాలామంది ఆత్రంగా ఎదురు చూస్తుంటారు కాబట్టి వాళ్ళని పెట్టడం అది మంచి పద్ధతి కాదు డిఫరెంట్ క్వశ్చనైర్ ఉంటుంది డిఫరెంట్ క్వశ్చనయిర్తో ప్రజాభిప్రాయ సేకరణ అనేది జరుగుతుంది నేరుగా ప్రజల్లోకి వెళ్ళి మనం తీసుకుంటున్న శాంపిల్స్ ప్రతి నియోజకవర్గానికి అతి పెద్ద సర్వే ఎందుకన్నానంటే మేము నియోజకవర్గానికి నేరుగా వెళ్ళి నాలుగు వేల శాంపిల్స్ వరకు తీసుకుంటున్నాం అందుకనే అతి పెద్ద సర్వే అని చెప్పాల్సి వచ్చింది సో మీరు గమనించవచ్చు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటారనేది అలాగే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పనితీరు మీద ప్రభుత్వ సంక్షేమ పథకాలు పనితీరు మీద ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రభావం ఎలా ఉంటుంది మీకు లోకల్ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నారా లేదా సో ఇలాంటివన్నీ కూడాను ఏజ్ గ్రూప్ వైజ్గా కమ్యూనిటీ వైజ్గా అలాగే మండల్ వారీగా డిఫరెంట్ ఫ్యాక్టర్స్తో మనం రీసెర్చ్ చేస్తాం కాబట్టి సో ఖచ్చితమైన సంస్థలనే సర్వే సంస్థలనే మీరు విశ్వసించండి ఎందుకంటే నాకు చెప్పాలనిపించింది ఏదో ఐవిఆర్ఎస్ చేసో లేకపోతే ఒక రెండు వందల మూడు వందల శాంపిల్స్ తీసేసుకొని లేదు ఏమి చేయకుండా కూడా నువ్వు ఎక్సెల్ షీట్లో నెంబర్స్ మార్చేసి ఇలాంటి ఇస్తున్న సర్వేల పట్ల కొంత ఆందోళన అనేది వ్యక్తమవుతోంది నెక్స్ట్ ఏంటంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే వైఎస్ఆర్సిపి ప్రముఖులు చాలామంది ఈ ఎన్నికల్లో ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా రోజా అంబటి రాంబాబు అలాగే జోగి రమేష్ అహంకార పూరితంగా మాట్లాడుతున్నారు లేకపోతే నోటి దురుస్త ఎక్కువ ఉందో ఇలాంటి వాళ్ళంతా కూడా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా ఈ ఓడిపోయే ప్రముఖుల జాబితాలో వల్లభనేని వంశీ మోహన్ అలాగే కొడాలి నాని ఇంకా చాలా మంది ప్రముఖులు ఉన్నారు ఆ లిస్ట్ అంతా కూడా నేను ఒకసారి తర్వాత మరో వీడియోలో చెప్తాను సో థ్యాంక్ యూ మరొకసారి మరో రిపోర్ట్తో అవకాశం ఉంటే మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్